సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో సర్పంచ్ పదవికాలం ముగియడంతో ప్రజా సమస్యలపై గ్రామ కార్యదర్శి పట్టించుకునే పరిస్థితి లేదని కార్యదర్శికి ఫోన్ చేస్తే దురుసుగా సమాధానం చెబుతూ ప్రజా సమస్యలపై పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నాడని గ్రామ ప్రజలు వాపోతున్నారు. కార్యదర్శి నీ వెంటనే తొలగించి కొత్త కార్యదర్శిని నియమించి గ్రామ సమస్యల పరిష్కారానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కృషి చేయాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్వారం గ్రామంలో మురుగనీరు, చెత్త సేకరణ, మంచినీటి సరఫరా, అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అనేక సమస్యలు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. గ్రామంలో ప్రజలు సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. వెంటనే జిల్లా కలెక్టర్ గ్రామంలోని సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట డిస్ట్రిక్ట్ గడిపల్లి మండలం సర్వారం గ్రామం ప్రజల అధికారులు తెలియజేయడంగా మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో, ట్యాంక్ వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు, మా పరిస్థితి దీనస్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారైతే, స్పెషల్ ఆఫీసర్ గారైనా కూడా, కార్యదర్శి గారైనా, గ్రామ పంచాయతీ సర్పంచి వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడుకోలేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊళ్ళ మీద లక్షల లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కడికి రావాలన్నా కుంట్లతో కుంటుకుండా పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా, మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు తాగనీళ్ళు విడుదల చేసి బోర్లు బావులన్నీ ఎండిపోయాయండి, విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్ళు రప్పియాలని కోరుతున్నా. అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బోరన్న రెండు మూడు బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కోరుతున్నామండి. అదేవిధంగా మీరు మాకు సహాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు సర్వారం గ్రామ ప్రజలు. సర్వారం గ్రామం గరిడపల్లి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి మాది. మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊళ్ళోకి నీళ్ళు రావట్లేదు. ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బాయిలు అన్నీ ఎండిపోయినాయి. 8 నెలల నుంచి కూడా చుక్క నీళ్ళు రావట్లేదు. మాకు తాగడానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకాలన్నా ఏం చేయాలన్నా అసలు దేనికి నీళ్లు లేవు. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటారు. ఎంత దూరం పోయినా నీళ్ళు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి జీసజ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం మేము. గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం, మా ఊళ్ళో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి, నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లా ఏం చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు. మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు ఎక్కితే ఇంతవరకు రాలేదు. ఎటువంటివి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి. మీరు ఎట్లా ఏం చేసి మాకు సహాయం చేయాలి.